బయటకు బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోటి వైద్య ఆరోగ్య విద్యా కమిషనరేట్లో హై డ్రామా నెలకొంది. ప్రభుత్వ ఏఎన్ఎం స్టాఫ్ నర్స్ హెడ్ నర్స్ జనరల్ ట్రాన్స్ఫార్మ్ లో గందరగోళం చోటు చేసుకుంది. ప్రియారిటీ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ఆప్షన్స్ ఫామ్ లేకుండానే ప్రభుత్వ వైద్య సిబ్బందిని బదిలీ చేస్తున్నారు అధికారులు. యూనియన్ లీడర్ల సమక్షంలోనే ఇష్టానుసారంగా ఏఎన్ఎం స్టాఫ్ నర్స్ హెడ్ నర్స్ కోరిన చోట బదిలీలు జరుగుతున్నాయి. పారదర్శకత లేకుండా తమను బదిలీ చేస్తున్నారంటూ తెల్లవారుజాము వరకు ఏఎన్ఎం స్టాఫ్ నర్స్ హెడ్ నర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. బదిలీల గందరగోళానికి గురి కావటంతో చేతులెత్తేసింది వైద్య విద్య కుటుంబ సంక్షేమ కమిషనర్ డాక్టర్ అజయ్. రైట్ ఇక విజువల్స్ చూస్తున్నాం. కోటి వైద్య విద్య ఆరోగ్య సంక్షేమ శాఖలో గందరగోళం నెలకొంది. ఇష్టానుసారంగా పారదర్శకత లేకుండా హెడ్ నర్సులను బదిలీలు చేస్తున్నారంటూ తెల్లవారుజాము వరకు గందరగోళాన్ని ఆందోళన వ్యక్తం చేశారు స్టాఫ్ నర్స్. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కృష్ణ చెప్పండి. జమీమా, ఏదైతే కోటిలోని ఆరోగ్య వైద్య విద్యా కమిషనరేట్ కార్యాలయంలో హైడ్రామా నెలకొంది. నిన్న ఉదయం 12 గంటల నుంచి తెల్లవారుజాము వరకు ఇటు హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు కూడా ఒక చోట చోరి మొత్తం వారంతా కూడా ఆందోళనకు దిగడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలు కానీ, స్టాఫ్ నర్స్, హెడ్ నర్సులు, జనరల్ ట్రాన్స్ఫార్మర్లు అంతా కూడా ట్రాన్స్ఫార్మర్లో గందరగోళం అనేది నెలకొంది. ఈ ప్రియారిటీ ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయి, వాటిని ఆప్షన్ లేకుండానే ఇష్టానుసారంగా ఈ కమిషనర్ బదిలీ చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను తమ వారి ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని చెప్పి ఆందోళనకు చేశారు. దాదాపు 800 మంది స్టాఫ్ నర్సులకు ఆ స్పౌస్ కింద వారికి అనుకూలంగా బదిలీ చేసి ఆ రోజుల్లో ఉన్న 285 మందికి మాత్రం జైరాబాద్, తాండూర్, వికారాబాద్, బషీరాబాద్ జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేశారని, ఇది అన్యాయం అని చెప్పేసి వారి నర్సులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే తమకు అనుకూలంగా ఉండి పైరవీలు తర్వాత డబ్బు ఇస్తున్నారో వారందరికీ కూడా ఆ డబ్బులు ఇచ్చిన వారికి లంచాల గురించి మరిగి వారికి ఇష్టానుసారంగా వారికి కావాల్సిన ప్లేస్ లో బదిలీ చేయడం, ఈ ఏదైతే వాటిని ప్రశ్నించదగిన వారికి మాత్రం ఈ ఇష్టానుసారంగా అంటే జైరాబాద్, తాండూరు ఎక్కడ పడితే అక్కడ ట్రాన్స్ఫర్లు చేసి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి ఈ బదిలీల ప్రక్రియ వెంటనే ఆపివేసి స్వచ్ఛందంగా ఎవరు ఎక్కడ ట్రాన్స్ఫర్ కోరుతున్నారో అక్కడ బదిలీ చేయాల్సిన అవసరం ఉంది. స్పౌస్ ఆధారం కిందనే ఈ బదిలీ చేయాలని చెప్పేసి అధికారులు వారంతా కూడా అధికారులపై దుమ్మెత్తి పోస్తున్నారు. సో తెల్లవారులు కూడా ఈ ఆందోళన అనేది జరగడంతో ఇక చేసే గత్యంతరం లేక అధికారులు కూడా చేతులేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఈ రోజు మళ్ళీ తిరిగి ఉదయం ఈ ఏదైతే అక్రమ బదిలీలు ఉన్నాయో వాటిపైన ఆందోళన చేస్తామంతా అని చెప్పేసి నర్సులంతా కూడా స్పష్టం చేయడం జరిగింది. జమీమా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ. No!